రేపు తెలుగువారి ఉగాది కాబట్టి ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక లేఖ రాశాం వేళ మార్నింగే ఫ్యాక్స్ తో పంపించాం ఈ లేఖలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చారో నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం సభలో తిరుపతి సభలో అలాగే నర్సాపూర్ ఇతర ప్రదేశాలు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టమని చెప్పి రేపు ఉగాది సందర్భంగా మేము కోరుకునే కానకెమ్మని చెప్పి ప్రజలు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెప్పి తెలియజేస్తున్నాం పార్టీ అతీతంగా చంద్రబాబు చేసే కృషి అంతంత కాదు రాత్రనగా పగలనగా కష్టపడుతున్నారు మరి అంతటి మంచి వ్యక్తికి ప్రజలు కూడా సహకరిస్తే రాష్ట్రం స్వర్ణానుభవిష్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారి సాక్షిగా ఒకవేళ ఎవరే ప్రభుత్వం మరో ఉద్యమానికి మరో స్వతంత్ర పోరాటానికి నాంది పలకాలని చెప్పి ప్రజలు పిలిపిస్తున్నాం।